అగ్రిగోల్డ్ యాజమాన్యం హైలాండ్ విషయమై మాట తప్పడంతో అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ హైలాండ్ ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడిని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి మద్దతిస్తున్న సిపిఐ నాయకులను అగ్రికల్చర్ కస్టమర్స్ అసోసియేషన్ కార్యకర్తలను అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అయినప్పటికీ 21 నాటి ముట్టడిని జయప్రదం చేయడానికి అగ్రికల్చర్ ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు ఉద్యమ సారథి ముప్పల నాగేశ్వరరావు గారితో పాటు వారి బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ ముట్టడి విషయాలను వివరించేందుకు దాంతోపాటు కార్యకర్తలను సమాయత్తపరిచి ముట్టడిని జయప్రదం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించేందుకు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారి అభిప్రాయాన్ని ఈ సందర్భంగా ముట్టడికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా పాఠకులతో పాటు అగ్రిగోల్డ్ బాధితులు ఉద్యమకారులతో పంచుకుంటారు. సార్ నాగేశ్వరరావు నమస్కారం. సార్ సార్ ఈ ముట్టడికి సంబంధించి మీరు ఎన్నైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని కట్టడి చేసే ప్రయత్నం అనేక చోట్ల హౌస్ అరెస్టులు చేస్తుంది, నిర్బంధాలు చేస్తుంది, అక్రమంగా తరలించి రహస్య ప్రదేశాల్లో కార్యకర్తలను పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ముట్టడిని జయప్రదం చేసే దిశగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏ విధమైనటువంటి వ్యూహాన్ని పొనబోతున్నారు? ఇందులో కడుపు మండిన అగ్రిగోల్డ్ బాధితుల యొక్క ఆవేదన నుండి అఘాయిత్యాలను కోరుకోకుండా వారిని రక్షించడమే ఈ హైలాండ్ చలో హైలాండ్ కార్యక్రమం. దాని పేరు ముట్టడన్న, హైలాండ్ ముందు సత్యాగ్రహం అన్న, చలో హైలాండ్ అన్న, దాన్ని అంతా ప్రకటించి మేమేమి ఎత్తుకు రాలేము. అగ్రిగోల్డ్ కస్టమర్ల కష్టార్జితం హైలాండ్, అగ్రిగోల్డ్ లక్షలాది మంది ఏజెంట్ల శ్రమ ఫలితం హైలాండ్. అందువల్ల అగ్రిగోల్డ్ అయినా హైలాండ్ అయినా అతి హోయా అయినా టాలీవుడ్ ఛానల్ అయినా అగ్రి మిల్క్ అయినా అగ్రి ఔషధాలైనా అగ్రి థర్మల్ ప్లాంట్ అయినా అగ్రి ఎరువులైనా ఇవన్నీ ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితానికి వాళ్ళకి ట్రస్టీగా ఉండి దాన్ని మల్టిప్లై చేస్తామని నాటి నుండి నేటి పాలకుల దాకా ప్రారంభోత్సవాలకి వార్షికోత్సవాలకి పిలిచి వారి ద్వారా వీళ్ళందరికీ తీయన కబులు చెప్పించారు. ప్రభుత్వానికన్నా మించిన సంస్థని పొగడతలతో వేలాది మంది ఏజెంట్లు కస్టమర్ల ముందు, మీడియా ముందు, మంత్రులు, కేంద్ర మంత్రులు పొగిడారు, నమ్మకాన్ని కలిగించారు, నమ్మకాన్ని కలిగించారు. దాంతో నిరుద్యోగులంతా ఎవరు వాళ్ళంతా మన పిల్లలే. ఈ రాష్ట్రంలో 8 రాష్ట్రాల్లో బాధ్యతాయుతమైన పౌరులే, మోసకారులు కాదు. ఏదో కొద్దిపాటి కమిషన్ జీతానికి జీవితానికి ఉపయోగపడుతున్నారు కొంచెం చేరారు. మొదట్లో మిచ్చు డబ్బులు ఇచ్చారు, తర్వాత వాళ్ళ దుర్బుద్ధి పుట్టింది, కొట్టేయాలనుకున్నారు. డబ్బులు వేరే హవాలా మార్గంలో అప్పా వెంకటరామారావు చైర్మన్ కొడుకు దగ్గరికి ఈ సీతారామారావు ప్లాన్ చేసి పంపించారు. ఇక్కడ కూడా ఆస్తులు వ్యక్తుల పేర్ల మీద పెట్టుకున్నారు. కంపెనీ మూతపడింది, వాళ్ళు మాత్రం పోలీసులుగా ఉన్నారు. ఈ స్థితిలో ఏదో హైలాండ్ని టేక్ ఓవర్ చేస్తారు, మా డబ్బులు వస్తాయని నమ్మి ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్
కృషి ఫలితంగా 4,000-5,000 ఆత్మహత్యలు, బలిదానాలు కావలసినటువంటి వాటిని 200-210కి కుదించగలిగాం. నియంత్రించారు మొత్తాన్ని, సమస్య వాళ్ళ విశ్వాసం, ధైర్యం ఇవ్వగలిగాం. అలాంటిది ఇప్పుడు ఆల్ ఆఫ్ ది షడన్ హైలాండ్ నాది అని చెప్పి ఈ అల్లూరు వెంకటేశ్వరరావు కోర్టులో అఫిడవిట్ వేస్తే అగ్రిగోల్డ్ కంపెనీ హైలాండ్ మాది అని చెప్పి 3.5 ఏళ్ళుగా మాది అని చెప్పి ఇప్పుడు మాది కాదనేటప్పటికీ లక్షలాది మంది బాధితుల్లో అయోమయం, ఆగ్రహం ఇవన్నీ వచ్చినాయి. ఈ స్థితిలో 3 మరణాలు జరిగినాయి. ఇది అన్యాయమని కోర్టు వారికి ఆగ్రహం కలిగింది. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళు పెట్టమన్నారు. ధర్మాసనం బాగానే రియాక్ట్ అయింది. మేము కూడా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇంత అన్యాయమా అని చెప్పి మేము చెరువు ఆయన పిలిపిస్తే ఏదో భారత పాకిస్తాన్ యుద్ధం లాగా పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. అది ఎవరికి ఉపయోగమో నాకైతే అర్థం కావు. ఇప్పుడు ముప్పట గారు, ఈ అరెస్టుల పర్వం ఎక్కడెక్కడ కొనసాగుతుంది? గృహ నిర్బంధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎంతమంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు? ఇప్పటికీ దాదాపు 100 మంది దాకా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం దగ్గర నుంచి, ఇచ్చాపురం దగ్గర నుండి, పెద్ద సంఖ్యలో గుంటూరు జిల్లా మొత్తం, మంగళగిరి, గుంటూరు, వినుకొండ, పల్నాడు ఈ ప్రాంతం నుంచి అనేక చోట్ల పిలిచి బాండ్ రాపించుకొని మీరు వెళ్తే మాత్రం మీ మీద చాలా రకాల చట్టాల కింద చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు రియాక్ట్ అయ్యారు. నేను డీజీపీ గారిని అడుగుతున్నాను, ఠాకూర్ గారు మంచి ఆఫీసర్, అసలు 2 నెలల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బినామీ ఆస్తులు అమ్మించి దొంగతనం చేస్తున్నటువంటి వాళ్ళని, తప్పుడు పిటిషన్ పెట్టిన వాళ్ళని దొరబాబులాగా 2 కోట్లు ఖరీదైన కార్లు వేసుకొని నేను రాజమండ్రి కోర్టుకి వెళ్తే అవా సీతారామారావు కానీ, లేకపోతే అతను ఆ జేఎండీగా ఉన్నటువంటి తను కానీ, ఆ తర్వాత వాళ్ళ సోదరు ముగ్గురు సుబ్రహ్మణ్యం, మణిశర్మ కానీ, వీళ్ళందరూ ఉదయవాసులు, మణిశర్మ, సీతారామారావు యాజమాన్యంలో భాగస్వాములు. నిన్న దాకా జైల్లో ఉండి బయలు తెచ్చుకొని మళ్ళా ఈ తప్పుడు పనులు చేసి బినామీ ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళేమో దొరబాబుల్లాగా కారుల్లో తిరుగుతూ ఉంటే మేము ధర్మాన్ని కాపాడటానికి, నష్టపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయమని అడగడానికి సింబాలిక్గా ఎక్కడైతే హైలాండ్ ఉందో ఆ హైలాండ్ మేము రోజు నడగడినటువంటిదని ఏజెంట్ల వచ్చి, బాధ్యతలు అడిగొచ్చి చెబుతూ ఉంటే దీని మీద యుద్ధకాండలాగా జీపులేసుకొని వెళ్ళి వెంటాడి పట్టుకొస్తున్నటువంటి ప్రతాపం అంతా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇది మరి ఎవరికి లాభమో నాకు అర్థం కాలేదు. మరి ఆ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు ఉన్నారు, దీన్ని అంతా సమన్వయం చేస్తున్నారు. మరి అలాగే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మీకు ఎక్కడ ఆపద వచ్చినా మాకు చెప్పండి, మేము ఉన్నామని చెప్తున్నారు. మరి హోమ్ మంత్రి గారు ఏమయ్యారు, వీళ్ళేమయ్యారు, ఎందుకు ఈ అరెస్టులు చేస్తున్నారు? ఎవరైతే ఈ ఆక్షన్స్ జరగకూడదని కోరుకుంటున్నారు, ఆ కంపెనీ వారికి ప్రయోజనం జరిగే విధంగా ఈ అరెస్టులు చేస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఏమైనా రేపు యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుంది. బాధితులందరూ కూడా ఎవరైతే ఇక్కడికి రావడానికి వస్తున్నారో వారందరూ రేపు హైలాండ్ దగ్గర శాంతియుతంగా మనం వెళ్ళి నిరసన తెలియజేస్తాం. ఇప్పుడు ఈ దీన్ని ముట్టడి వరకే పరిమితం చేస్తారా? ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించే అవకాశం ఉందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్లు 23వ తారీఖు కోర్టుకి
మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి విలువైన అటాచ్డ్ ఆస్తి మాకు ఇవ్వండి. మేము ఇచ్చిన 1,000 కోట్లు జిల్లా కలెక్టర్ ఎస్పీ జడ్జి గారి ద్వారా హైకోర్టు పర్యవేక్షణలో ఈ డిపాజిటర్లు పంపిణీ చేయించండి. హైకోర్టు పర్యవేక్షణలో ఆక్షన్కి ఈ జిల్లా స్థాయి కమిటీలకి అనుమతి ఇవ్వండి. రోజు మార్చి రోజు 4 రోజులకోసారి ఆక్షన్లు వైపుగా నడిపేసి ఆ డబ్బులు సమకూర్చి బాధ్యుల బకాయిలు తీరుస్తాము. ఇందులో రూపాయి మాకు లాభం అవసరం లేదు, అదనపు రేటు వస్తే ఇస్తాము అని చెప్పాలి. అలాగే డెవలప్మెంట్ ప్లాన్ కూడా దీంట్లో పెట్టచ్చు. సపోజ్ హైలాండ్ దగ్గర చిన్నకాకేళ్ళలో 7 ఎకరాలు 12 ఎకరాలు ఒక మెయిన్ రోడ్డు పక్కన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అది గవర్నమెంట్ అయినా హౌసెస్ కట్టచ్చు, ప్రైవేట్ వ్యక్తులకైనా డెవలప్మెంట్కి కోర్టు ద్వారా ఇప్పించవచ్చు. ఇస్తే మామూలుగా ఉండేదానికన్నా 4 రెట్లు అదనంగా వస్తుంది. అలాగే ప్రభుత్వ శాఖ ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్పెషల్ వెహికల్ ఒకటి పర్పస్ ఏర్పాటు చేసి దాని ద్వారా వీటిని ఎక్కించవచ్చు, ప్లాట్ వేయచ్చు. ఇది ఏదైనా సరే 23వ తారీఖు 1,000 కోట్లు కోర్టుకి ఇచ్చేటువంటిది ప్రభుత్వం కోర్టుకి అవసరమైనటువంటి అఫిడవిట్ ఇవ్వాలి. ఇది ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యం బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి బాధితులకి, వీళ్ళు అగ్రిగోల్డ్ బాధితులు కష్టపడాలి అంటే మన రాష్ట్ర ప్రజలే, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. అందుకని వారికి బహిరంగ క్షమాపణ చెప్పి వారు వేసిన కాగితం తప్పని కోర్టు కూడా క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోవాలి. ఆ రకంగా సమస్య పరిష్కారానికి తోడ్పడాలి తప్ప మాకేమి, ఇదేదో పోలీస్కి మాకు కానీ లేకపోతే ప్రభుత్వానికి మాకు కానీ ఇందులో ఏమి తగ్గదు ఉందండి. బాధ్యత తరఫున మేము మాట్లాడుతున్నాం. ఉప్పల్ గారు, మీరు ఒక అంశాన్ని స్పష్టంగా సూటిగా చెప్పండి. ఈ అక్రమ నిర్బంధాలు అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఈ నేపథ్యంలో రేపు ఏదైతే ముట్టడి కార్యక్రమం ఉందో ఆ ముట్టడి కార్యక్రమం కొనసాగే దిశగా మీరు మీ శ్రీనగర్కు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చెప్పి పిలిపిస్తున్నారు? ఒకటే అండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ రేపు ఉదయానికి చిన్నకాకండి ఐలాండ్ వద్దకు చేరుకోవాలి వారి వారి మార్గాల్లో. అక్కడేమి దమనకండ యుద్ధకండ ఏముండదు, శాంతియుతంగా జరుపుతాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీస్ వారు అంటావా వారి ధర్మము వారి ఉద్యోగ ధర్మము వారు చేస్తారు, అందువల్ల పోలీస్కి మనకి క్లాష్ ఏమీ లేదు. కానీ జనం ఎక్కువ మంది రాకుండా ఉండటం కోసము వారు అరెస్టులు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అంత మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళది, మన డ్యూటీ మనది, శాంతియుతంగా. బాధితులందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా 9:10 గంటలకల్లా చిన్నకాకడి దగ్గరికి చేరుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. మన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. ఉప్పాళ గారికి ధన్యవాదాలు. నమస్కారం.